चिकेन लेग पीसेस एला तैयार चेयालो चूद्दाम। चिकेन लेग पीसेस नी तीसुकोच्ची बागा शुभ्रं चेसिन तर्वात कोंचें नीरु उप्पु कलिपि वेसी दानिलो ओक 10 नुंचि अरगंट पाटु उंचाली। ముందుగా ఉప్పు నీళ్ళలోంచి తీసేసిన చికెన్ ముక్కలివి ఇలా గాట్లు వీడియోలో చూపిస్తున్న ప్రకారం పెట్టుకోవచ్చు। ఇప్పుడు మసాలాలను కలపడం కోసం తీసుకున్నాము। ఇప్పుడు ఇందులో ఒక కప్పు పెరుగు, ఒక స్పూన్ పసుపు వేసుకున్నాను నేను ఇందులో, అలాగే కారం పొడి। కారం పొడి నేను ఇందులో 2 స్పూన్లు వేసుకున్నాను। మీరు మీ టేస్ట్ కి తగ్గట్టు ఎక్కువ కారం తినే వాళ్ళు ఎక్కువ కారం, తక్కువ కారం తినే వాళ్ళు తక్కువ వేసుకోవచ్చు। అలాగే 1/2 స్పూన్ గరం మసాలా పొడిని వేసుకున్నాను, 1 స్పూన్ మిరియాల పొడిని కూడా వేసుకున్నాను। మిరియాల పొడి మీరు ఇప్పుడైనా వేసుకోవచ్చు లేదా ఫ్రై అయిపోయిన తర్వాత లాస్ట్ లో కూడా వేసుకోవచ్చు। రెండు స్పూన్ల ఉప్పుని వేస్తున్నాను। ఇలా మసాలాలు ముందే వేసి నానబెట్టడం వల్ల ముక్క అనేది చాలా మెత్తగా సాఫ్ట్ గా ఉంటుంది, అలాగే త్వరగా కుక్ అవుతుంది। ఉప్పు నీళ్ళలో నానబెట్టడం వల్ల కూడా చాలా సాఫ్ట్ గా వస్తుంది। అలాగే 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి ముద్దని వేస్తున్నాను। ఇలా అన్ని వేసి బాగా ముక్కలకు పట్టేలా కలుపుకోవాలి। ముందుగా ఎర్రగడ్డలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, పుదీనా, టమాటాలని తీసుకోవాలి। ఇవన్నిటిని మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్లా రుబ్బుకోవాలి। నేను 5-6 పచ్చిమిరపకాయల్ని వేసుకున్నాను। ఇప్పుడు పాన్ పెట్టి అందులో కొంచెం ఆయిల్ వేసి రుబ్బుకున్న ఈ పేస్ట్ని వేసుకోవాలి। పేస్ట్ని 5 నిమిషాల నుంచి 7 నిమిషాల దాకా కొంచెం మగ్గనివ్వాలి। మగ్గిన తర్వాత నానబెట్టిన చికెన్ ముక్కల్ని ఇందులో వేసుకోవాలి। అరగంట నుంచి 2 గంటల పాటు ఇలా నానబెట్టుకుంటే చికెన్ ముక్కలు చాలా త్వరగా కుక్ అవుతాయి, మసాలాలు కూడా బాగా పడతాయి। ఇప్పుడు మిగిలిన గ్రేవీని కూడా ఇందులోనే పోసుకుంటున్నాము। చికెన్ ముక్కలు త్వరగా మగ్గడం కోసం, లోపల బాగా ఉడకడం కోసం ఈ మగ్గుతున్న ముక్కల్లో మూత పెట్టుకోవాలి, ఇంకా త్వరగా అవుతుందన్నమాట। చూశారు కదా, 10 నిమిషాల తర్వాత చికెన్ లెగ్ పీసెస్ ఫ్రై ఇలా ఉందన్నమాట। చాలా బాగా కుక్ అయింది, ఇంకా ఫ్రై అయింది। ఇది 10 నుంచి 15 నిమిషాలు పట్టింది ఇలా అవ్వడానికి। ఇప్పుడు దీని మీద నేను కొత్తిమీరని వేసుకుంటున్నాను। తయారైన చికెన్ ముక్కల్ని ఇలా ప్లేట్లోకి తీసుకున్నాను। ఇప్పుడు ఇది ఎంత బాగా కుక్ అయిందో నేను మీకు చూపించబోతున్నాను। దీనికోసం ఒక ఫోర్క్ని తీసుకొని కట్ చేశాను। చూసారా లోపలంతా ఎంత జ్యూసీగా సాఫ్ట్గా బాగా కుక్ అయింది, ఇంకా ఫ్రై అయింది। మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్।